ప్రతి మనిషి జీవితంలో కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. ఇక కొంతమందికి అయితే కష్టాలు కడగండ్లో వెంటాడుతూనే ఉంటాయి, జీవితం అంతా కష్టాల్లో కరిగిపోతుంది. ఇది చూస్తే చాలా మందికి బాధ కలుగుతుంది. ఇక వెంటి తెరపై కనిపించే నటీనటులు కష్టాల్లో ఉంటే బాధ మరింత హెచ్చిస్తుంది. దీనికి కారణం చాలా మంది అభిమానులు కుటుంబం కంటే నటీనటులనే ఎక్కువగా అభిమానిస్తారు, మరికొందరు తమ కుటుంబ సభ్యుల్లా చూస్తారు. అందుకే సినీ నటులు అంటే ఎక్కువ స్పందన ఉంటుంది. ఇక వెంటితెరపై మనల్ని కడుపుబ్బా నవ్వించి తమ జీవితాలను కన్నీటి గాథలుగా మలుచుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. అందులో కల్పనారాయ్ ఒకరు. కల్పనారాయ్ గారు తను చనిపోయే సమయంలో కూడా కష్టాలను ఎదుర్కొని కన్నీళ్లను పెట్టించిన నటి కల్పనారాయ్. ఇక ఆమె అసలు పేరు సత్యవతి. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సూర్యనారాయణపురంలో 1950 మే 9న జన్మించిన ఆమె కాకినాడ నుంచి హైదరాబాదు వెళ్లిన ఆమెకు ఆమె అక్క తోడుగా నిలిచారు. రంగస్థలం మీద అనుభవంతో 1972లో ఓ సీతకథ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ముఖ్యంగా హాస్యంతో అందరినీ గెలిగిందలు పెట్టించారు. ఆమె తెర మీద కనిపిస్తే చాలు, నవ్వులు పూసేవి. ఆమె మేనరిజంతో హాస్యంపై ప్రత్యేక ముద్ర వేశారు. అయితే సినిమా పాత్రలు మాదిరిగానే నిజ జీవితంలో కూడా కల్లా కపటం, కల్మషం లేని మనిషి. అందుకే సినిమాల్లో బిజీగా ఉంటూ సంపాదించిన సొమ్మును తన దగ్గరకు సాయం కోసం వచ్చిన వారికి లేదనకుండా సహాయం చేసేవారు. గుప్తంగా దాన ధర్మాలు చేసిన కల్పనారాయ్ గారు సినిమాల్లో అవకాశాలు తగ్గడం, చేతిలో చిల్లుగవ్వ లేక ఆమె పడిన కష్టాలు వర్ణనాతీతం. ఆమె డబ్బులు తీసుకోకుండా చాలా సినిమాలు నటించారు. సంపాదించిన డబ్బును కూడా గుప్తంగా దానధర్మాలు చేసిన కల్పనారాయ్ గారికి సినిమాల్లో అవకాశాలు తగ్గడం, చేతిలో చిల్లిగవ్వ లేక ఆమె పడిన కష్టాలు వర్ణనాతీతం. ఇక ఆమె వయసు అనుభవం తెచ్చిందో లేదో కానీ అనారోగ్యం మాత్రం తెచ్చిపెట్టింది. ఆ విధంగా మూత్రపిండాలు, గుండె వ్యాధుల బారిన పడి ఆర్థికంగా ఇబ్బందులతో కొట్టుమిట్టాడారు. ఆమె అతి మంచితనం వల్ల ఆమె చివరకు కష్టాలు పాలయ్యారు. తన కెరీర్ బాగున్నప్పుడు అడిగిన వారికి లేదనకుండా దానం చేసి ఎంతో మంది పేదవారికి రోజు తానే వండి రెండు పూటలా కడుపు నింపేవారు. ఆమె వెండి తెరపై నవ్వుల పువ్వులు పోయించిన ప్రముఖ హాస్యనటి. ఆమెకు ఇచ్చిన పాత్ర ఏదైనా వెండి తెరపై ఆమె కనిపిస్తే చాలు, ప్రేక్షకులకు నవ్వొచ్చేది. తన భారీ శరీరంతో, హావభావాలతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించగలరు. ఆమె సినీ అరంగేట్రం మొదట ఓ స్త్రీ కథ చిత్రంతో మొదలైంది. సుమారు 430 చిత్రాలు అన్ని భాషల్లో కలిపి నటించారు. గొప్ప హాస్యనటిగా తనకంటూ ఒక పేరును తెచ్చుకుని తెలుగు చిత్ర పరిశ్రమలో స్థిరపడ్డారు. కామెడీనే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరు సంపాదించిన ఆమెకు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. చివరికి తనకంటూ ఎలాంటి ఆస్తులు సంపాదించుకోలేకపోయారు. ఎన్నో పాత్రలతో ప్రేక్షకుల మనసులో నిలిచిపోయిన ఆమె ఆర్థిక ఇబ్బందులతో అనారోగ్యం బారిన పడి తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. తెలుగు సినిమా నటుల సంఘం ఆమె అంత్యక్రియల కోసం 10,000 రూపాయలు కేటాయించింది. ఆమె చివరి చూపులకు కూడా ఎవరూ పెద్దగా హాజరు కాలేదు. ఇక కల్పనారాయ్ గారు మధుమాసం, పుట్టింటికు రాచెల్లి, హిట్లర్, పెళ్లి సంబంధం, సీను, ప్రేమించుకుందామరా, ఆపద్ బాంధవుడు, జానకి రాముడు, శ్రీనివాస కళ్యాణం, ఆఖరి పోరాటం, శాంతి నివాసం వంటి ఎన్నో చిత్రాలు నటించారు. కలుసుందామ్రా, ఆపద్ బాంధవుడు, సీను, హిట్లర్ వంటి చిత్రాలతో ఎంతో మంచి గుర్తింపులు సంపాదించారు. మరి చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన ఎస్ఆర్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకన్ పై క్లిక్ చేయండి. అలాగే వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ను మాకు అందించండి ఫ్రెండ్స్. మన ఎస్ఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.